पश्चिम गोदावरी जिल्ला नुंडी चिंतपल्ली अरकु मीदगा एस कोट वरकु निर्मिंचे हाईवे रोड्डु निर्माणंतो नष्टपोयिन रैतुलकु परिहारं अंदिंचालनी टीडीपी तेलुगु रैतु राष्ट्र कार्यदर्शि लोता भीमराजु डिमांड चेशारु। हाईवे रोड्डु निर्माणं वलसपेट वद्द एर्पाटु चेसिन टोल गेट वल्ल भूमुलु नष्टपोयिन गिरिजन रैतुलकु केंद्र राष्ट्र प्रभुत्वालु परिहारं अंदिंचालन्नारु। अलागे वलसपेट वद्द एर्पाटु चेसिन टोल गेट वद्द स्थानिक युवतकु उपाधि कल्पिंचालनी डिमांड चेशारु। कोयूर मंडलं नडिंपालं पंचायती एक्स सर्पंच अलगे अरकु पार्लमेंट निजर्ग कार्यदर्शि केन्द्र प्रभुत्म रोड अनेक रखा रूप आ रैतल इब गवर्नमेंट यानी राष्ट्र गवर्नमेंट यानी सर मार्गदर्शक आलोची एवर की अन्यायम जरूक एवर की इबंध कल पूर्ति स्थाई में तुम यायगलने ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈ వలసంపేట టోల్ గేట్ ఇక్కడ విస్తరణ జరుగుతున్నందున ఈ చుట్టుపక్కల గరువులు గాని భూములు గాని కుటుంబాలు గాని చాలా నష్టాలు జరుగుతున్నాయి। వారికి కూడా తగిన న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం। కోట భీమరాజు టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం ఈ రోజు వలసంపేట నుంచి మాట్లాడుతున్నాం। पश्चिम गोदावरी जिला भीमवरम नीचे विजयनगर वरकू रोड विस्तीर्ण जो विस्तीर्ण जरग्न वाल वेला मंदिर रैतु चाला भूमि नष्ट वारी स्टेट गवर्नमेंट राष्ट्र गवर्नमेंट परगण में तीसकोनी वाल नष्टपरहार पद रेट नष्टपरहार डिमेंड अलगे चाला मंदिर रोड विरवला चाला मंदिर इल्लु कट्टलो जीविल्लु कट्टुकोनी जीविस्तुन्नारु। सन्न चिन्न कारु రైతులు కూడా వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు, వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది। చాలా వేలాది చెట్టు వృక్షాలు కూడా నాశనం అవుతున్నాయి, వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము స్టేట్ గవర్నమెంట్ కి రాష్ట్ర గవర్నమెంట్ కి డిమాండ్ చేయడం జరుగుతుంది। అలాగే టోల్ గేట్ పరిధిలోని పూర్తిగా భూములు పోవడం జరుగుతుంది। ఆ భూములు పోవడం వల్ల చాలా మంది ఆ రైతులు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది। వారికి టోల్ గేట్ రోడ్డు రవాణా శాఖలోని ఉద్యోగ లిపించవలసిందిగా వారి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। ఈ ప్రాంతంలో పరిగణ ఏజెన్సీ ప్రాంతం అనుకోనే ఈ రోడ్డు విస్తీర్ణం జరుగుతుంది, చాలా మంది గిరిజనులే నష్టపోవడం జరుగుతుంది। వారికి ఇటు స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వారికి నష్టం 10 రెట్లు నష్టం ఇచ్చే వరకు మేము ఇవ్వకపోతే ఆందోళన చేపట్టడం జరుగుతుంది। ఇప్పుడు చాలా మంది రెవెన్యూ శాఖ గాని ఇటు ఆర్ఎంబి శాఖ వాళ్ళు గాని సర్వీస్ చేయడం జరుగుతుంది, ఇటు మాత్రంగా సర్వీస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన దాఖలు కనిపించలేదు। నష్టపరిహారం ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో మేము అందరం కూడా ఈ గిరిజనులు ఇటు పక్క అందరూ కూడా గిరిజనులు గిరిజనేతలు అందరూ కూడా కలిసి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందని కోరుకుంటున్నాము।